क्या मारा रे, क्या मारा रे, अरे सब मारा, अरे क्या काटा रे वो, अरे तू ना रे अभी जान आ भाई बेड़े लो कड़ा पाप मम चेस्ता వాడి గురించి తప్పుగా అనుకో గమ్జద్ వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి అంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు ర్యాంకులో సాధించాడు వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 ఇయర్స్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా వెరీ డెడికేటెడ్ పర్సన్ బ్రిలియంట్ ఆఫీసర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు చాలా సరదాగా ఉండేవాడు కానీ ఒక్కటే పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు అంతే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అంజద్ భాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్ట్ I'm very sorry, sir. Meeru captain friend ani. I'm really sorry, sir. Aroju jarigindani nenu chaala chaala feel avutunnanu, sir. I'm really sorry, sir. I'm so sorry, sir. Sir, please, sir. Sir, sir. Okay. Ow! Donga sachinoda. Aadu kootur nenu kuda chudakunda. బయటికి గింటేసి మరి తలపేసేశాడు బస్తా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారుట పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడను కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడను మాకైతే అలా అనిపించట్లేదు ఆ ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు నాకేం తెలీదు రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా ఫ్రెండ్స్ ఈ సాయంత్రం సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కా భాయ్ నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్ నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబ సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఏక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది కెప్టెన్ మన బోర్డర్ లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా అయిపోయాయి ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్ అమ్జద్ భాయ్ సైరా జాగ్రత్త
ఫిగర్ మాత్రం కోటి కెప్టెన్ మూర్తి సార్ మీకు ఏం అవసరం వచ్చినా రాధాని అడగండి అలాగే కెప్టెన్ అంజద్ భాయ్ సార్ నిన్న బాత్ కీజియే కెప్టెన్ సార్ బహనే హమారి హమ్ దేఖ్ లెంగే మీరేళ్ళండి ఆ పాకిస్తాన్ కుత్తగల్ చమడా వల్ చేయండి ఆప్ చలియే కెప్టెన్ చలియా దేఖ్ లెంగే క్యా హోతా ఆప్ చలియే కెప్టెన్ కెప్టెన్ సెల్యూట్ కెప్టెన్ విన్నావుగా అంజద్ భాయ్ ఏమన్నాడు తన అందరిలాంటి ముస్లిం కాదురా ఈ కంట్రీ అంటే ఒక గౌరవం మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం రే వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు అంజద్ భాయ్ అలాంటి వాడు కాదు తన్ని శత్రుల్లో చూడకు చాలా మంచోడు మన ఖలీల్ అలీ పోలీస్ పోయారు వాళ్ళ ద్వారా ఇది నా క్లూ దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్రాణంతా పాడుతుంది అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్ వెళ్ళిపోదాం ఓకే ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్ళించాలి ఠీకే రామ్దాస్ గౌడ్ పాపయ్య గౌడ్ మసీద్ని కోలుకొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి జై శ్రీ రామ్ सर मेरे लड्डू కళ్ళ ముందు ఇస్మాయిల్ భాయ్కు చంపేశారు నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను ఉదరీచ్ గత 2 సార్లు సే పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నాను అమ్మి జాన్కు ఆప్కు దేఖ్నే కా బోల్కే మళ్ళీ వచ్చేసాను అచ్చా కామ్ కియా తూ అచ్చా కంతు కా తూ కా బిర్యానీ కా తూ లేకిన్ ఏక్ బాత్ బోలూ హై నేను వచ్చినట్లుగా కిసీ కో నక్కో బోలూ అరే ఐసే కైసే హో సక్తా अरे बकरा काटना है बिरयानी बनाना है सारे मक्को में मक्को में क्या है मेरे को डर लगता है अरे इंदुको क्यों डर रहा है तू अरे मैं हूं ना नक्को भैया मैं आया सो बोल के किसी को नक्को बोलो भैया अरे ये मुद्रा ये मोती चपो ने नुचिनट्लु తెలిస్తే मेरे को मार देते भैया अरे पागलपन एवरो चपो ये मावतो अरे समा अम्मा बोल ना अम्मा अरे आ बोल ना किसी को नक्को बोलो ठीक है ठीक है ठीक है ठीक है किसी को नक्को बोलो एवरी की चपनो सरे ना नक्को बोल लेकिन मां कसम का तू पहले कसम का तू मामा नोद लेकर हेलो कुड़ो हां हमारे साथ ही रहना चाहिए हां ठीक है सूपला
సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగుంటదంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 గంటలకల్లా డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కు వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకర వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. మాక సంతోళం కాదు పా బిడ్డ. పా చూడు బిడ్డ, మనోళ్ళ కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాక నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాకు లేకపోయా, మరింకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్క లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ, ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ.